الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من العبدين الرحمن المسلوط من عندنا إسلام يدهواتم السلام عليكم ورحمة الله وبركاته الله سبحانه وتعالى قرآن وسلم يسكن معتا وقال ربكم ادعوني أستجب لكم يرون من إن شاء الله دعاء قرنتي కొన్ని విషయాలు తెలుసుకుందాం. దువా అంటే ఏంటి? వేడుకో. దువా అంటే ఏంటి? వేడుకో, ప్రార్థన, వేడుకోలు, ప్రార్థన. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో తెలుసుకున్నమాట, వఖాల రబ్బుకుమ్ ఉదుఊని అస్తజిబ్ లకుమ్, మీ ప్రభు చెబుతున్నమాట మీరు నన్ను మొరపెట్టుకోండి, నేను మీ మొరను ఆలకిస్తాను. సరే, ఎవరిని మొర పెట్టుకుంటాం మనం? మొరను ఆలకించేవాడిని మొర పెట్టుకుంటాం. మొరను ఆలకించేవాడిని మొర పెట్టుకుంటాం. ఎందుకు ఈ మాట జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది అంటే, తన ప్రజలు ఎవరినైతే ఇలవెలుపుగా భావించి వెళతారో వాటి గురించి, వాటి యథార్థ గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేసి చెప్పిన మాట ఏంటంటే, అమ్లహుం ఐదిన్ యబ్తిషూన బిహా, తన వాటికి సహజ సిద్ధమైన చేతులు ఏమైనా ఉన్నాయా పట్టుకోవడానికి, వాటికి సహజ సిద్ధమైన కళ్ళు ఏమైనా ఉన్నాయా చూడడానికి, వాటికి సహజ సిద్ధమైన చెవులు ఏమైనా ఉన్నాయా వినడానికి, మన చెప్పిన మాటకవి బదులివ్వగలవా, సరే మన సహాయార్థం అనేది మనతో పాటు నడిచి రాగలవు, అవన్నీ ఎవరికి ఉన్నాయి? మనం వినగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, అనగలుగుతున్నాం కదా, చెయ్యగలుగుతున్నాం, నడిచి వెళ్ళగలుగుతున్నాం, అన్ని శక్తులు మన దగ్గర ఉన్నాయి. అన్ని శక్తులు ఉన్న మనము ఏ శక్తి లేని యొక్క వస్తువుల ముందరా అనేది వెళ్ళి మన మొరను మనం చెప్పుకోవడం కానీ ప్రార్థించడం కానీ ఇది ఎంతవరకు సమంజసము అన్న విషయాన్ని మనకు మనంగా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక మొర ఎవరిని పెట్టుకోవాలి అంటే వినేవాడినే పెట్టుకోవాలి. వినేవాడు ఎవరు? సృష్టి యావత్తులో కేవలం సృష్టికర్త మాత్రమే మన మొరని ఆలకించగలరు, మనకు కావాల్సింది ఇవ్వరు. వినేవాళ్ళు చాలామంది ఉంటారు, మనం కూడా వెళ్ళి దరఖాస్తు చేసుకుంటాం, రిక్వెస్ట్ చేసుకుంటాం, అందరూ మనం చెప్పింది ఇచ్చేస్తారా? వాళ్ళ దగ్గర అంత శక్తి ఉంటుందా? ఉండదు కదా, సరేనా? కనుక మనం ఒకవేళ వేడుకున్నా సరే మన యొక్క మొరను ఆలకించగలిగేవాడు, మనకు కావాల్సింది ఇవ్వగలిగేవాడు ఎవరని? అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రమే. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, మీరు కానీ మీకు పూర్వం ప్రజలు కంటే ఆది ముందు మొదలు ఇప్పటి వరకు ఎంతమంది ప్రజలు అయితే వచ్చారో అందరూ, సరేనా, ఆ తర్వాత ప్రళయం వరకు ఎంతమంది ప్రజలు వస్తారో అందరూ, ఈ ప్రజలు మొత్తం సరేనా ఒకే పెద్ద మైదానంలో నిలబడి వారికి ఏమేం కావాలో వారందరూ వేడుకోగా అల్లాహ్ సుబ్హానహు వతాలా వారందరి మొరలను వింటారు. అందులో తన మౌన భాష కొందరికి ఉంటుంది, కొందరు మూగవారై ఉంటారు, కొందరు మనసులో చెప్పుకుంటారు, కొందరు వేరే వేరే భాషల్లో వాళ్ళు వారి యొక్క అవసరాన్ని చెప్పుకుంటారు. అందరి మొరని వినగలిగే శక్తి ఎవరికి ఉంది? కేవలం అల్లాహ్ సుబ్హానహు వతాలాకు ఉంది. ఆయన అందరి మొరల్ని ఆలకించి ఎవరికి ఎవరికి ఏమేం కావాలో అన్నీ ఇచ్చేసిన, ఎవరెవరికి ఏం కావాలో అన్నీ ఇచ్చేసిన తన సముద్రంలో సూది మనం ముంచి బయటికి తీస్తే ఎంత నీరు ఆ సూదితో పాటు వస్తుందో అంత కొరత కూడా ఆయన నిధి నిక్షేపంలో ఏర్పడదు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిపారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా బంద్ చేయట్లేదు, సైలెంట్లు పెట్టుకుంటారు. అంత అనుగ్రహ ప్రదాత ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వతాలా. అంత అనుగ్రహ ప్రదాత అల్లాహ్ సుబ్హాన్. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలివిచ్చిన మాట ఏంటి? అద్దుఆ హువల్ ఇబాద, అద్దుఆ హువల్ ఇబాద, సరేనా, ప్రార్థన సారాంశమే దువా, ప్రార్థన సారాంశమే దువా. కనుక సూరతు ఫాతిహ మనం తీసుకున్నట్లయితే సగం సూరతు ఫాతిహ ఏదైతే ఉందో అల్లాహ్ యొక్క స్తుతి స్తోత్రం అనేది సగంలో ఉంది. ఇంకా సగం సూర్య ఫాతిహ మనం తీసుకున్నట్లయితే మొత్తం దువా ఉంటుంది, మొత్తం దువా ఉంటుంది. సరే, ఎక్కడి నుంచి? వైయా కనస్తాయి ఎహదిన చిరాతల్ ముస్తఖీం సిరాతల్ లదీన అనఅమ్త అలైహిమ్ ఘైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాలీన్. సరే, ఈ మొత్తం ఏంటి? దువా. సరేనండి, కనుక ప్రార్థన సారాంశమే ఏమిటి? దువా అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు
ఉచ్చరించారు. అలాగే ప్రొఫెసర్ లక్ష్మణ్ వారు చెప్పిన మాట ఏంటంటే, అల్లాహకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే దాసుడు ఆయన సమక్షంలో చేతులెత్తి దువా చేయడం. అల్లాహకు చాలా ఇష్టమైన విషయం ఏంటి, దాసుడు ఆయన సమక్షంలో చేతులెత్తి తనకు కావాల్సింది కోరుకోవడం అనేది అల్లాహకు ఇష్టం. కానీ ఇప్పుడు మామూలుగా మనం ఎంత ఒక వ్యక్తిని అభిమానిస్తున్నా, ఆ వ్యక్తి మనల్ని ఎంతగా అభిమానిస్తున్నా, ఒకసారి రెండు సార్లు 10 సార్లు 20 సార్లు వెళ్ళి మీరు అడిగితే ఓకే అన్నది. అదే అదే పనిగా మనం వెళుతూ ఉంటే అతను కూడా ఏమంటాడు, ఒక సందర్భంలో విసుగుచన చేస్తాడు అను కదా, ఇప్పుడు పట్టి అలా ఎగేసి వచ్చేసాడని ఇంకా దూరం నుంచి చూసి ఏం చేస్తానంటే బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాం, ఆ మళ్ళీ కూడా బిజీగా ఉన్నాను అర్థం లేదా. అయితే అల్లాహ్ మహమ్మద్ ఏమంటాడు, మీరు అడగకపోతే నేను అడుగుతాను, మీరు అడగకపోతే నక్కు, మీరు అడగాలి, మీకు ఏం కావాలో నేను ఇస్తాను మీకు అని అల్లాహ్ సుబ్హానహు అంతటి కృపాప్రదాత ఎవరు, అల్లాహ్ సుబ్హానహు తాలా. అదేవిధంగా అభిమాన కులారా, ప్రపంచంలో కదా దేనికి పనికి మాలినోడు ఏంటంటే తనకు కావాల్సింది అల్లాహ్ని అడుక్కొని వాడు, ఏం చెయ్యాల్సింది ఏం లేదు కదా, అల్లాహతో అడగాలి అంటే నాకు ఇది కావాలి ఇది కావాలి నేను అడగాలి. నీకు కావాల్సిందే కదా, ధనం కావచ్చు, సంతానం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని నీకు కావాలి కదా. మరి అది కూడా నువ్వు అడగలేకపోతున్నావు అంటే దానికి మించిన 10 మంది ఇంకెవరైనా ఉంటాడు కదా. కనుక కార్యశూన్యుడు శూన్యుల్లో తన గొప్ప కార్యశూన్యుడు ఎవడు అంటే తనకు కావాల్సింది కూడా అల్లాహను అడగలేని వాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం ఒకరికి సలాం చేయాలనుకోండి, ఏమైనా ఖర్చు అవుతుందా, అస్సలాము అలైకుమ్ అని చెప్పాలంటే ఏమైనా ఖర్చు అవుతుందా, ఏం ఖర్చు కాదు. అది కూడా ఒకడు చెప్పలేదు అంటే ఆడికి మించిన కృష్ణాడేమంటుంది, ఏం ఖర్చు ఉంది, ముత్తలేమని రాలిపోతానైనా, ఏం రాలేదు కదా. తేనా పైగా అతను కూడా తిరిగి నీ యొక్క శ్రేయాన్ని కోరుతాడు, నీకు దీవెనాన్ని కల్పిస్తాడు, నీ కూడా దువా చేస్తాడు, వాలైకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతు, తద్వారా నీకు కూడా మేలు జరుగుతుంది కదా. అది కూడా మనం చేయలేకుండా మనకు మించిన కృష్ణాలు ఉండరు. కనుక ప్రవర్తన మసలల్లాహ వలసిన వారు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా దువా చెయ్యాలని సద్బుద్ధి ప్రసాదిస్తాడు, ఎవరికైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా దువా చెయ్యాలని ఆలోచన ఒకటికి వచ్చింది అంటే ఇంకా సమస్యలతోని తీరిపోయింది, సమస్యలతోని తీరిపోయింది. ఆ బుద్ధి ఒకటికి కలగడం లేదంటే ఇంకా అతను సమస్యలు కూరుకుపోయినాడు, సమస్యలు అతను కూరుకుపోయినాడు. కనుక ఇది మనం గమనించాలి. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మీరు అల్లాహ్ సుబ్హానహు వతాలాతో అడగాలనుకున్నప్పుడు ఏం అడగాలి అంటే శ్రేయాన్ని క్షేమాన్ని అడగాలి. దేన్ని అడగాలి, శ్రేయాన్ని క్షేమాన్ని అడగాలి. కానీ ఎందుకు, నాకు సంపద కావాలి మంచిదే, నాకు సంతానం కావాలి మంచిదే, కానీ నాకు డాబు కావాలి, దర్పం కావాలి, హోదా కావాలి, అంతస్తు కావాలి, అన్ని మంచివి ఓకే. అయితే దీనివల్ల మీకు ప్రేమ కలుగుతుందా లేదా, మీరు క్షేమంగా ఉంటారా లేదా మీకు తెలియదు కదా. బహుశా ఆ డబ్బు ఆ హోదా మీ ప్రాణాలు తీయచ్చు, మీకు ప్రమాదకరంగా మారచ్చు. కనుక ఏది ఇచ్చినా డబ్బు ఇవ్వు, వల్ల డబ్బు ఇవ్వు, నాకు కావాలి సంతానం కూడు, నాకు కావాలి పదవి కూడా ఇవ్వు, హోదా కూడా అంతస్తు కూడా ఇవ్వు. అయితే దాంతోపాటు నా ముఖ్యంగా ఏం కావాలి, నా శ్రేయం కావాలి, కానీ నా క్షేమం కావాలి, నేను క్షేమంగా ఉండాలి, నేను శ్రేయంగా ఉండాలి, ఇది ఎక్కువగా మనం వేడుకోవాలని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమానం ద్వారా మనం దువా చేస్తున్నాం అనుకోండి, అప్పుడేమవుతుందంటే మన మీద ఆపదలు అనేవి కానీ కుండపోతా కురుస్తుంటాయి, ఉపద్రవాలు ఆపదలు అవి వస్తుంటాయి. మన దువా చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి మన ఒక విధమైనటువంటి ఆనకట్ట వేసినట్టు అవుతుంది, అవి ఆ ఆపదల్ని మన మీద రాకుండా అవి ఆపద. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారే ఉన్నారు, కానీ మీరు ఎక్కువగా దువా చేస్తూ ఉండండి, ఎక్కువగా అల్లాహ్ను మొరపెట్టుకుంటూ ఉండండి. అలాగే దువా మనం చేసామంటే అభిమాన మిత్రులారా, అల్లాహ్ మనకు తోడుగా ఉంటాడు, అల్లాహ్ మనకు తోడుగా ఉంటాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చిన మాట అది కుదుసిలో, నేను నా దాసుడికి తోడుగా ఉంటాను, ఎప్పుడైతే ఎప్పటివరకైతే అతను నన్ను పిలుస్తూ ఉంటాడు, నన్ను పిలుస్తూ ఉంటాడో అప్పటి వరకు నా దాసుడికి నేను తోడుగా ఉంటాడు. ఇప్పుడు అల్లాహ్ను మనం మొరపెట్టుకోవాలి అంటే తన ఇక్కడ కొన్ని మౌలిక 3 విషయాలు ఉన్నాయి, దాన్ని తెలుసుకోవాలి. అదేమిటంటే, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుతుబ్ మినద్దాలిమీన్, లా ఇలాహ ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుతుబ్. ఏ దువా మనం చేసినా ప్రారంభంలో ఇది చదవాలి, అల్లాహ్ను స్తుతించిన తర్వాత ప్రొఫెసర్ దౌలత్ పంపించిన ఇది మనం చదవాలి. ఇందులో ఆ 3 ముఖ్యమైన విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. అందులో ప్రథమమైనది ఏమిటంటే,
నిజ దైవం అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రమే అన్న నమ్మకం మనలో ఉండాలి. లా ఇలాహ. సరే, రెండవది అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా అన్ని యొక్క ప్రజలు ఏదైతే కల్పిస్తున్నారో ఏదైతే చెప్తున్నా వాటన్నిటికీ అతీత పవిత్రం. అలాగే నాకు వచ్చిన సమస్యలకు నేను ఆయన మీద అభాండం మోపను, వల్ల నీ మీద ఎలాంటి ఖైదు లేదు, అది నా స్వయం కృతాపరాధం వల్ల ఇవన్నీ జరిగాయి, కనుక నువ్వు పవిత్రుడవు, నువ్వు పవిత్రుడు. రెండవది ఆయన పవిత్రతను కొనియాడాలి. ముందేంటి, అల్లాహ్ను హృదయంగా నమ్మాలి. రెండవది ఆయన పవిత్రతను కొనియాడాలి. అలాగే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దరూదు కూడా ఇందులో మనం కలుపుకోవాల్సి ఉంటుంది. అలాగే చివరిలో ఇన్ని కుంతు మినద్వాలిమీ, తప్పంతా నాదే, నేను నేరస్తుని, నేను పాపిని, నా వల్ల తప్పు జరిగింది, నా వల్ల పొరపాటు జరిగింది, కనుక నన్ను మన్నించు దేవా, నన్ను క్షమించు దేవా అన్నాక ఈ భావన మనలో ఉండాలి. కనుక ఏ దువా మనం చెయ్యాలన్నా ఈ మూడు అనేవి మూలాధారం. ఇవేమి మూడు అనేవి చాలా బలమైన మూడు మూలాధారం అనే విషయాన్ని మనం గమనించాలి. ఇక మనం దువా చేయాలంటే కొన్ని మర్యాదలు ఉన్నాయి, దువా చేయాలంటే కొన్ని మర్యాదలు. అందులో దువా ఎవరితో చేయాలి? మొదటి మర్యాద అల్లాను మాత్రమే మనం వేడుకోవాలి, ఇంకెవ్వరిని వేడుకోవాలి. ఎందుకంటే ఎవ్వరు ప్రపంచంలో మరొని మరణి ఆలకించేవారు కానీ దాన్ని తీర్చేవారు కానీ ఆ శక్తి ఎవరికి లేదు. ఇది ఒకటి. రెండవది ఏమిటంటే మనం దువా చేయాలనుకున్న ఉజూ చేసుకోవాలి, దువా చేయాలనుకున్నప్పుడు ఉజూ చేసుకోవాలి. మూడవది ఏంటి, మనం దువా చేసే సమయంలో ఎటువంటి తిరిగైనా మనం దువా చేసుకోవచ్చు, అయితే కిబ్లా వైపు తిరిగి మనం దువా చేసామంటే అది దువా యొక్క మర్యాదకు సంబంధించింది ఉంటుంది. అదేవిధంగా దువా చేసేటప్పుడు స్వరాన్ని తగ్గించాలి, దువా చేసేటప్పుడు ఆర్ద్రత అనేది ఉండాలి, బాధ పెయిన్ అనేది ఉండాలి. ఏదో నేను ఎసరేస్తున్నాను నువ్వు దోరుకో అన్నట్టుగా ఉండకూడదు, నా డిమాండ్స్ 1, 2, 3, 4 అన్నట్టుగా ఉండకూడదు. అర్థమైనా? కనుక దువా మర్యాదలు. అలాగే దువా చేసే సమయంలో మనం ఏం చేయాలి, చేతుల్ని ఎత్తాలి, దువా చేసే సమయంలో చేతుల్ని ఎత్తాలి. అలాగే అల్లాహ్ యొక్క పవిత్ర నామాలు ఉన్నాయి, అనేక నామాలు ఉన్నాయి, ఆ నామాలతోటి దువా చేసే ప్రయత్నం అనేది చెయ్యాలి. సరేనా? కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా సరేనా ఏ విషయాలైతే మర్యాదకు ఉద్దేశించి చెప్పబడ్డాయో వాటిని పాటించడంతో పాటు ముక్తసరిగా చివరిలో మన హరాం తినబడుతుంది, అధర్మ సంపాదన చేస్తే దువా స్వీకరించబడదు. సరేనా? అలాగే ఒకరి పీడు కోరుకుంటూ దువా చేస్తే మన దువా, నాకు నేనేదో చెడు చేయాలనుకుంటున్నాను, ఆ చెడు కోసం దువా చేస్తే దువా స్వీకరించబడదు. కనుక 5 పూటల నమాజ్ సమయాల్లో దువా స్వీకరించబడుతుంది, అజాన్ మరియు ఇఖామత్ మధ్య దువా స్వీకరించబడుతుంది, అలాగే సహరీ సమయంలో దువా స్వీకరించబడుతుంది, ఇఫ్తార్ సమయంలో ఇప్పుడు దువా స్వీకరించబడుతుంది, ఇలా కొన్ని సమయం వేళలు విశేషాలు ఉన్నాయి. ఇతన్నింటినీ మనం చూసుకుంటూ దువా కనుక మనం చేసినట్లయితే అల్లాహ్ మాత్రం దువాను స్వీకరిస్తుంది. మరి దువా ఏమిటి అంటే ఖురాన్లో పేర్కొనబడిన రబ్బనా దువాలు, వాళ్ళ చాలా దువాలు ఉన్నాయి ఈ దువాలు. రెండవది హదీసుల్లో ప్రొఫెసర్ లక్ష్మణ్ వారు బోలెడని దువాలు ప్రతి సమయం సందర్భానికి దువా చెప్పి ఉన్నారు. ఆ దువాల పుస్తకాన్ని మనం మన దగ్గర పెట్టుకొని కానీ దాన్ని కంఠస్థం చేసుకుని వేళ విశేషాన్ని బట్టి దువా చేసుకున్నట్టయితే ఇన్షాల్లా ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వతాలా మన ధర్మ సంబంధమైన కోరికలను తీర్చి మన సమస్యని అల్లాహ్ సుబ్హానహు వతాలా చక్కగా పరిష్కరిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరి యొక్క జీవితంలో శుభాల కపూలు పూయించాలని మన పూర్వకంగా వేడుకుంటూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుమల్లాహ్ ఖైరన్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహ్.